ఏ జీవికైనా మరో జీవి అంటే భయం పుట్టాలంటే దాని వివరాలు, భయాల గురించి బాగా తెలుసుండాలి. ఆ విషయాలు తెలిసినంతసేపు ఎవ్వరికీ ఎవరన్నా అస్సలు భయం అన్నదే ఉండదు. ఇవాళ్టి మన ఈ కథ కూడా అలాంటి ఒక భయం గురించే. మంగళ్పూర్ అడవిలో అన్ని జంతువులు చాలా సంతోషంగా ఉన్నాయి. మహారాజు సింహం సభలో నిత్యం అన్ని జంతువుల్ని కలుస్తుంటుంది. అవి అక్కడ బాగా కబుర్లు చెప్పుకుంటుంటాయి. కాని ఒకరోజు నక్క బాగా బెదిరిపోయినట్టుగా చూసి సింహం ఇలా అడుగుతుంది. మిస్టర్ నక్క, ఏం జరిగింది? ఇవాళేంటో భయం భయంగా ఉన్నావు? ఏం చెప్పమంటారు మహారాజా, ఈ మధ్య నేను ఎప్పుడు కళ్ళు మూసుకున్నా నాకు భయంకరమైన భూతాల కలలే వస్తున్నాయి మహారాజా. భూతమా? ఇది ఏ భయంకరమైన జంతువు పేరు? మహారాజా, ఇది జంతువు పేరు కాదు, ఇది మానవ జీవుల ఆత్మ పేరు. మనం చనిపోయిన తర్వాత అప్పుడు మన ఆత్మ ఈ లోకంలో తిరుగుతూ ఉంటుంది. వీటిలో ఉన్న కొన్ని చెడు ఆత్మలనే మనం భూతాలు అని అంటాం. ఒకవేళ అవి మనకి ఎదురు పడితే ఎవరినైనా చంపేస్తాయి. అది మన మహారాజు సింహాన్ని కూడా చంపగలుగుతుందా ఏంటి? సింహం మహారాజా, అది మన మహారాజుని, ఏనుగుని, జిరాఫీ వీటన్నింటినీ ఒకేసారి పైకి లేపి విసరగలదు. ఒకేసారి అన్నిటి రక్తాన్ని కూడా తాగగలదు. ఓరి దేవుడా, అలా అయితే మనం కాస్త జాగ్రత్తగా ఉండాలి సుమా. ఇంతకీ అది చూడ్డానికి ఎలా ఉంటుంది? చాలా భయంకరంగా, చాలా చాలా పొడవుగా. అదొకవేళ సింహం దయ్యమైతే ఏనుగు ఇంకా జిరాఫీ కన్నా పెద్దదిగా కనిపిస్తుంది. లావులావుగా ఉన్న కాళ్ళు, అతి భయంకరమైన నడక. అది మీ అందరితో పాటు చాలా ప్రశాంతంగా నడుస్తుంది. మీరసలెవ్వరూ కనిపెట్టలేరు, కేవలం నల్ల నల్లగా కనిపిస్తుంది అంతే. ఒక్క మాట చెప్పు, నీకు దాని గురించి ఇంతలా ఎలా తెలుసు? నువ్వు దాన్ని ఏమైనా చూసావా? దండం పెట్టుకోండి, మనలో ఎవ్వరికి కూడా అది కనబడకూడదని. నేనొకసారి లక్నోలో జూలో ఉన్నప్పుడు అక్కడ నేను మనుషులు మాట్లాడుతున్నప్పుడు భూతాల గురించి మొత్తం విన్నాను. ఎంతో శక్తివంతుడు అనబడే మనిషి కూడా దయ్యం పేరు వింటే భయంతో వణికిపోతాడు. ఆ నక్క మాటలు విని జంతువులన్నీ బాగా భయపడిపోయాయి. రాత్రంతా హాయిగా తిరుగుతూ వేటకు వెళ్లే జంతువులు కూడా ఇక రాత్రిళ్ళూ తమ తమ గుహల్లో, గూళ్లల్లో, ఇంకా ఇళ్లల్లోంచి బయటికి రావటమే మానేశాయి. ఇలా ఉండగా కొన్నాళ్ల తర్వాత ఒకరోజు మహారాజు సింహం రాత్రి బయటికి రావాల్సొచ్చింది. తన మనసులో నక్క చెప్పిన మాటలు అలాగే ఉన్నాయి. తనలా బయటికి రాగానే నిండు వెన్నెల కావడం వల్ల తన నీడే తన వెనకాల చాలా పెద్దగా మారిపోయింది. తను తన వెనకాల అంత పెద్ద నల్లటి నీడని చూసి అది ఒక సింహం యొక్క నల్లటి భూతం అనుకున్నాడు. ఇంకేముంది, సింహం మహారాజు భయపడిపోయి గుహలోకి పారిపోయాడు. రాత్రంతా తను భయంతో అస్సలు గుహలో నుంచి బయటికే రాలేదు. మహారాజే భయంతో వణికిపోతున్నాడు. మరుసటి రోజే జంతువులన్నింటినీ మీటింగ్కి పిలిచాడు. నిన్న రాత్రి నేను సింహం భూతాన్ని చూశాను. ఏనుగు కన్నా పెద్దది. ఏంటి, సింహభూతమా? ఏనుగు కంటే పెద్దదా? అవును, నిజానికి అది నా పక్కనే నడిచింది. అది ఎప్పట్నుంచి నడుస్తుందో తెలీదు. నేను మంచి వెన్నెలలో వెళ్లాను, అప్పుడే తనను చూశాను. బాబురే, తన కాళ్ళు ఎంత పెద్దవో! ఏనుగు కన్నా చాలా పెద్ద నడుము. ఒకవేళ నేనక్కడ్నుండి పారిపోకుండా ఉండుంటే తను నా రక్తాన్ని తాగేసేది. మహారాజా, మీరు కాబట్టి బ్రతికిపోయారు, కానీ మీ బదులు మేము ఉంటే అప్పుడు మనల్ని అమాంతం మింగేసేవాడు. అవును, నీ భయంకరమైన కల నిజమవుతోంది నక్క. సింహం మహారాజా, ఇవాళ నాకు మళ్ళీ ఒక భయంకరమైన కలొచ్చింది. నేనేం చూశానంటే కొన్ని భూతాలు అగ్ని తీసుకుని మన అడవిలోకి చొరబడ్డారు. నిప్పా? అవును, వాటికి తెలుసు కదా మన జంతువులకి నిప్పంటే భయం అని. బహుశా అందుకేనేమో. అయితే మరి ఏం జరుగుతుంది నక్కన్నా? జరిగేదేముంది, రాత్రివేళ తిరగటం పూర్తిగా మానేయాలి. ఇక నిజంగానే ఆ రోజు నుంచి జంతువులన్నీ రాత్రులు తిరగటం మానేశాయి. జంతువులు రాత్రిళ్లే వేటకి వెళ్లాలి.
ఎన్నాళ్ళని తినకుండా ఉండగలవు? ఒకరోజు పొద్దున్నే కోతి వచ్చి అందరినీ భయపెట్టేసింది. మహారాజా, మహారాజా, ఘోరం జరిగిపోయింది మహారాజా, ఘోరం జరిగిపోయింది. ఏమైంది? చాలా భయంకరమైన పరిస్థితి వచ్చేసింది మహారాజా. ఇక మనలో ఎవరు బ్రతికి బట్ట కట్టలేం మహారాజా. అసలు జరిగిందేంటో కాస్త చెప్తావా? నువ్వు కన్న కల నిజమైపోయింది. ఏంటి ఆ కల? అదే, భూతాలు నిప్పు తీసుకుని అడవిలోకొచ్చేశాయి. నిన్న రాత్రి నేను అనుకోకుండా నల్లకొండ వైపుగా వెళ్లాను. అక్కడ చూసేసరికి ఎన్నాళ్ల పట్టు ఖాళీగా ఉన్న గుహలో పెద్ద పెద్ద మంటలొస్తున్నాయి. ఆ మంటల వెలుగు గుహ నుండి బయటకొస్తున్నాయి. అవును, అంటే దీనర్థం ఒకేసారి బోల్డన్ని భూతాలు నిప్పు తీసుకుని అక్కడ హాయిగా ఉంటున్నాయి. అయితే అయ్యుండొచ్చు, కొన్నాళ్ల తర్వాత అవి మన అడవి మీద దాడి చెయ్యొచ్చు, అలాగే మనల్ని చంపేయొచ్చు. అమ్మా, ఇక మన గతి ఏం కావాలి? ఇలా భయపడటం వల్ల ఏం సాధించలేం. మనమంతా కలిసి ప్రశాంతంగా వాటి మీద ఒక కన్ను వేసి ఉంచాలి. ఒకవేళ అవి ప్రతిరోజు రాత్రి ఆ గుహలోకి వస్తాయంటే అప్పుడు మనందరికీ చాలా ప్రమాదమే. అప్పుడిక మనం ఈ అడవిని వదిలేసి ఇక్కడి నుండి వెళ్ళిపోవాల్సిందే. అప్పుడు ఆ రోజు రాత్రి సింహంతో కలిసి అన్నీ భయపడుతూ భయపడుతూ ఆ గుహమీదే కన్నేసుంచారు. నిజానికి రాత్రయ్యేసరికి అకస్మాత్తుగా అందులో మెల్లమెల్లగా వెలుతురొస్తోంది. ఆ వెలుగు నెమ్మది నెమ్మదిగా పెరుగుతూ పోతోంది. చూసారా మహారాజా, ఆ గుహలో నిప్పు నెమ్మది నెమ్మదిగా పెరిగిపోతోంది. అంటే దీనికి అర్థం ఒక్కొక్కరు చొప్పున భూతాలు నిప్పు తీసుకుని గుహలోకి చేరుకుంటున్నారన్నమాట. అవును, కానీ మనకొక్కరు కూడా ఎందుకు కనిపించట్లేదు? అయ్యో పిచ్చిదానా, భూతాలు మన కళ్ళకి కనిపించవు. నేను చెప్పేదేంటంటే దానికంటే ముందుగా నిప్పు తీసుకుని వాళ్ళంతా మన వెంట పడకముందే మీరంతా ఇక్కడ ఏం చేస్తున్నారని మనల్ని అడిగితే. అమ్మా, ఒరే ఏంట్రా, చూస్తుంటే భూతాల గురించి మాట్లాడి మాట్లాడి నువ్వు కూడా భూతంలో మారిపోతున్నట్టున్నావు. మౌనంగా ఉండు, నా బిడ్డ భయపడుతున్నాడు. నాకు ఏమనిపిస్తుందంటే ఆ భూతాలు లోపలే ఉంటూ ఏదో ప్లాన్ చేస్తున్నారని. అవును, బహుశా ఒకేసారి మన మీద దాడి చేద్దామనేమో. అలాగే మనందరి రక్తాన్ని తాగేద్దామని. ఇప్పుడిక ఒకటే మార్గం ఉంది. మనం ఈ భూతాలతో నిండి ఉన్న అడవిని వదిలేసి మౌనంగా వెళ్లిపోదాం. ఒకవేళ మీ అందరికీ కూడా ఇష్టం అయితేనే. తప్పకుండా, కనీసం మనం అలా అనుకోవచ్చు కదా. మొత్తానికి ప్రాణాలైతే దక్కించుకున్నామని, తిరిగి జంతువులన్నీ అడవికి వచ్చాయని. ఓకే, అయితే ఫైనల్, రేపు పొద్దుటే మనం ఈ అడవిని వదిలేద్దాం. ఆ మాట విన్న కోతికి రాత్రంతా నిద్రపట్టలేదు. తనకి ఈ అడవిని వదలటం అస్సలిష్టం లేదు. ఈ అడవితో తనకి ఎన్నో జ్ఞాపకాలున్నాయి. తను రాత్రంతా ఆలోచిస్తూనే ఉన్నాడు. ఒకవేళ మనం ఈ విధంగా భయపడి ఈ అడవిని వదిలేసుకుంటే రేపా రెండో అడవిలో కూడా భూతాలు వచ్చేస్తేనో? అప్పుడు మెల్లమెల్లగా అడవులను వదిలేసుకుంటూ మనం పట్టణానికి చేరుకుంటాం. అప్పుడిక పట్టణంలో వాళ్లు మనల్ని వదిలిపెట్టరు. నేనీ భూతాలతో మాట్లాడాలి. తన మాట విని అన్ని జంతువులు మాట్లాడకుండా ఉండిపోయాయి. కోతికి పిచ్చి పట్టింది. అసలు ఇలా మనం పారిపోవటం వల్ల మనం కనీసం బ్రతికి బట్ట కడతాం. ఒకవేళ భూతాలు మనల్ని చూసేస్తే అప్పుడిక మనం ఎవ్వరం మిగలం కూడా. నేనివాళ రాత్రి వెళ్ళి దాంతో మాట్లాడతాను. చూడు భూతమన్నా, మీ అందరికీ మాడవే దొరికిందా అని. జంతువులన్నీ అలాగే సింహం మహారాజు చెప్పినా కూడా కోతి ఒప్పుకోలేదు. ఆ రాత్రి ఆ భూతాలతో మాట్లాడాలన్న ఉద్దేశంతో నల్లకొండ మీద ఉన్న ఆ కొండ మీదకు చేరుకుంది. తనని ఆపుతూ ఆపుతూ మిగతా జంతువులు కూడా కోతి వెనకాలే వెళ్ళాయి. కాని తను ఆగకుండా తిన్నగా గుహలోకి వెళ్టం చూసి అన్ని ఒక్కసారిగా భయపడిపోయాయి. నాకు తెలిసి ఆ కోతుల చావుని చూడ్డం మన తలరాతలో ఉన్నట్టుంది. అవును, ఇప్పుడు భూతం తన రక్తాన్ని తాగేసి 10 కేజీలు ఉన్న తన శరీరాన్ని 1/2 కిలోగా మార్చి విసిరేస్తాయి. ఏ నరసింహస్వామి, నాకా కోతి శవాన్ని చూడగలిగే శక్తినివ్వండి. అరే, ఇతను బతికిపోయాడే. బతికిపోయాడా లేదా చచ్చి భూతంలో మారొస్తున్నాడా? భూతమా! అరే మీరు భయపడకండి,
లోపల అసలు ఏ భూతం లేనే లేదు. ఈ వెలుతురంతా భూతాల నిప్పు వెలుతురు కాదు, ఇది ఎన్నో లక్షల మినుగుడు పురుగుల నుండి వస్తున్న వెలుతురు ప్రభావం. అవును, ఇదంతా మా నుండి వచ్చే వెలుతురు ప్రభావమే. దానివల్లే గుహలో చీకటిగా ఉండడం లేదు. కానీ అమ్మా, మేమంతా కూడా గుహలో భూతం ఉందని అనుకున్నాం కదా. ప్రియమైన పిల్లలు, దయ్యం భూతమని ఏమీ ఉండదు. ఇదంతా మన ఊహల ప్రభావం మాత్రమే. మనకి మన నీడే ఒక భూతంలా కనిపిస్తుంది. ఇలా చూడండి, ఒక్కసారి సింహం మహారాజు వెనకాల చూడండి. అయ్యో, ఇది సింహం భూతం కాదు, అది స్వయంగా మన సింహం రాజుగారి నీడ మాత్రమే. అది పున్నమి చంద్రుడు కారణంగా బాగా కనిపిస్తోంది. అయ్యయ్యో, మరి నేను దీన్ని భూతం అని అనుకున్నా. సింహం మహారాజా, దయ్యాలు భూతాలు అని ఏమీ ఉండవు. ఇవన్నీ అందరూ ప్రచారం చేసిన మాటలు మాత్రమే. ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోండి, ఒకరు ఏదో ఒకటి చెప్పి ఏవేవో పుకారులు సృష్టిస్తారు, కాని మరొకడు ఆ పుకారుని మరికాస్త గొప్పగా చెప్పి దాన్ని నిజంలా మార్చేస్తాడు. ఇలాంటి పుకారులకు భయపడి తన ఇంటిని వదిలిపెట్టి అలా వెళ్ళిపోకూడదు. ముందు ఆ పుకారులో ఉన్న నిజాన్నిజాలు బాగా తెలుసుకోవాలి. ఎందుకంటే అప్పుడప్పుడు మనం విన్న మాటలు, చూసినవి లేదా అర్థమైనవి వాస్తవాలు కాకపోవచ్చు.